తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిరుపయోగంగా మారిన సబ్వే నిర్వహణ తీరును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈఓ గారు దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే ఈ సబ్వేలో మొత్తం లైట్లు గాని లేకపోతే ఇక్కడ రావడానికి ప్రజలకు సౌకర్యం అసౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించే విధంగా వేళ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా దీనివల్ల పూర్తిగా వైఫల్యం చెందారు. మున్సిపల్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఈ రెండు రోజుల లోపల గాని పరిష్కారం కాకపోతే ఇక్కడనే టెంట్ వేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యాత్రికులను సమీకరించుకొని ఇక్కడ యథాప్రకారంగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా లైట్లు కూడా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయినప్పటి నుండి కూడా ఒకటి రెండు లైట్లు వేసి వదిలేశారు. సిసి కెమెరాలు కూడా ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ యాత్రికులు పాలు వీలు వచ్చేటప్పుడు దొంగతనాలు ఇవన్నీ జరిగే అవసరం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం.